సింహగర్జన పోస్టర్ను లాంచ్ చేశారు దళిత సంఘం నేతలు. వరంగల్ వేదికగా జూన్ 10న జరగనున్న సింహగర్జన భారీ బహిరంగ సభకు 30 లక్షల మంది తరలివస్తారని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సవరణలకు వ్యతిరేకంగా కేంద్రాన్ని నిలదీస్తామన్నారు నేతలు. ఎస్సీ ఎస్టీ యాక్టును కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. జూన్ 10న వరంగల్లో చేపట్టిన సింహగర్జన సభ వాల్ పోస్టర్ను హైదరాబాద్లో ఆయన విడుదల చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అడ్డుకోలేని ప్రభుత్వం దళితులకు అండగా ఉన్న అట్రసిటీ యాక్టును సవరించడం విడ్డూరంగా ఉందన్నారు. And in that, whether the High Court decision is right or wrong, whether deciding that, the Supreme Court sumotorily decided that whenever an application is made under the Atrocity Act, there should be a pre-inquiry and after the pre-inquiry, then only the regular FIR should be lodged. This is not the position in the Act itself. A precaution that is given by the Act to the government employees that a permission from the state government or from the central government necessary for the filing of the Act. When it comes to applying of the Atrocity Act to a common man, it has both civil and criminal charges also. Therefore, what we are saying that by this decision, the Supreme Court has basically put at naught the whole lawmaking machinery into standstill, that unless and until the permission is got from the government, no FIR can be filed. దళితులు గిరిజనులకు అండగా ఉన్న ఎస్సీ ఎస్టీ యాక్టును సవరణ చేయాలనుకోవడం దళితులను అగౌరవపరచడమే అన్నారు పలువురు నేతలు. ఎస్సీ ఎస్టీ యాక్టును షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలను కలుపుకొని సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. సో సుప్రీంకోర్టుకి ఏంటంటే జ్యుడిషియల్ లెజిస్లేషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. చట్టం కనుక కాన్స్టిట్యూషనల్ పరిధిలో లేకపోతే, కాన్స్టిట్యూషన్ ఒక ప్రొవిజన్ ఉల్లంఘిస్తుంటే దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ చెప్తూ చెప్పటం ఒకటి ఉంటుంది. రెండోది ఆ చట్టాన్ని కాన్స్టిట్యూషన్ సరిపడా ఉండేటట్టు రీడ్ డౌన్ అనే ఒక కాన్సెప్ట్ కింద దాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఈ ఎస్సీ ఎస్టీస్ మీద ఏ రకమైనటువంటి సానుభూతి లేని వాళ్ళు అవటం వల్ల ఈ చట్టాన్ని అమెండ్ చేస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈ మీటింగ్ జరపాలనే ఉద్దేశంతో వరంగల్ను ఎంచుకోవడం జరిగింది. ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మరింత కసిని పెంచే విధంగా ఉంది. ఏకపక్ష నిర్ణయాల వల్ల అరెస్టులు చెల్లవు అని తీర్పునివ్వడం అనేది సుప్రీంకోర్టు బాధితారాహిత్యానికి ఒక దార్కాణం. గతంలో కూడా ఈ చట్టంలో ఏకపక్ష నిర్ణయాలు లేవు, ఏకపక్ష అరెస్టులు లేవు, చట్టబద్ధంగా ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఈ నాటకానికి తెరపడాలంటే మా బహిరంగ సభ సక్సెస్ కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తిరిగి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. వరంగల్లో జరిగే సింహగర్జనకు 30 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు దళిత సంఘాల నేతలు.